ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు చాలా ప్రమాదకరంగా మారిపోయినాయి. రెండు ప్రభుత్వ యంత్రాంగాల మధ్య ప్రత్యక్ష యుద్ధం చేసింది ఎన్నికల కమిషను, రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఎన్నికల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఒకవైపు టీడీపీ వాళ్ళు కానీ చెప్తున్నారు, ఇప్పుడు ఎన్నికలు పెడితే ఓడిపోతారు, భయపడతారు చెప్పేసి అని. దాన్ని నేను విభేదిస్తున్నా. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా వైఎస్ఆర్ పార్టీకి సానుకూలత ఉంది. అయితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే కేవలం సబ్జెక్టివ్గా తిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఒక భూతాత్మని పెట్టి చూసి, ఆయన శత్రులాగా చూసి ఒక ప్రిస్టేజ్ కింద పోతున్నారు. రాజకీయాలు ప్రిస్టేజ్ కుదరదు. వైఎస్ రాజశేఖర్ కన్నా గొప్ప వారేం కాదు మీరు. అట్లాంటి వారే ఇట్లాంటి ఎన్నికల కమిషన్ తగు పట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఈయన ఏదో చంద్రబాబు నాయుడుకి అనుకూలని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు బాధితులు ఎవరైనా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొట్టమొదట ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే పనిష్మెంట్ కింద టీటీ ఈఓగా ఉన్నటువంటి రమేష్ కుమార్ తీసుకొచ్చి ఆకు దిక్కులను సంస్థపడేశాడు. దానికన్నా మిషన్ పనిష్మెంట్ ఇంకేమైనా ఉందా? అప్పుడే మీరు చూడండి, కావాలంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈయన ఎప్పుడూ ముఖ్య పాత్ర వహించలేదు. అందువల్ల లేనిపోని అపోహలు పెట్టుకొని ఇట్లాంటి రాజకీయ ప్రస్తావనలు అభాష పాల్గొనడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం యంత్రాలు కాన్ఫెడరేషన్ తగ్గించుకొని ఇప్పుడు విద్యతో వ్యవహరిస్తే అన్ని పరిష్కారం అవుతాయి. లేకపోతే రాజకీయ సంక్షోభం తప్ప ఇంకో మార్గం ఉందని చెప్పేసి నేను అభిప్రాయం. సమయం తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.